హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాయుసేన ఏదో ఒక యుద్ధ విమానం గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత ముందు రెండు దేశాల ప్రస్తావన ఉంది. ఒకటి అమెరికా యొక్క బోయింగ్ ఆఫ్ 18 సూపర్ హార్నెట్ మరియు రెండవది ఫ్రాన్స్ కంపెనీ అయిన మిక్. ఈ రెండు యుద్ధ విమానాల్లో ఏదో ఒకటి భారత్ నిర్ణయం తీసుకోబోతోంది. దీనికంటే ముందు భారత్ ఒక డిమాండ్ చేసింది, అది విని అమెరికాకు చెమటలు పడుతున్నాయి. ఈ రెండు దేశాలకు భారత్ ఒక షరతు అనేది విధించింది. ఈ రెండు దేశాల్లో ఏదో ఒకటి కంపల్సరీగా ఫైనల్ చేసింది. భారత్ ఫైనల్ చేసే యుద్ధ విమానం యొక్క పనితీరు దాంట్లో ఉపయోగించిన అడ్వాన్స్ టెక్నాలజీ మీద ఆధారపడింది. ఎందుకంటే భారత యుద్ధ విమానాల్లో ఉపయోగించే అడ్వాన్స్ టెక్నాలజీ విషయంలో అసలు రాజీ పడదు. ఎందుకంటే భారత్కి ఫ్రాన్స్ కంటే అమెరికాతోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఎందుకంటే అమెరికా ఒక తెలివిగల దేశం, తమ యుద్ధ విమానాల్లో ఉపయోగించే సాంకేతికతను ఏ దేశం కానీ కూడా అప్పగించదు. ఉదాహరణకి భారత్లో ఉపయోగించే రాఫెల్ సాంకేతికత ఫ్రాన్స్ యొక్క రాఫెల్ సాంకేతికత రెండు సమానం. అదేవిధంగా అమెరికా తన F-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాన్ని భారత్కు సప్లై చేయడానికి చూస్తోంది. కానీ భారత్ కూడా యుద్ధ విమానాల దిగుమతులు అమెరికా యొక్క ఎటువంటి కోయిక్తులను నమ్మట్లేదు. అదేవిధంగా అమెరికా తన ఆయుధాలలో ఉపయోగించే అడ్వాన్స్ టెక్నాలజీ విషయంలో కూడా భారత్ కొంచెం అపనమ్మకం ఉంచింది. భారత్కు అత్యాధునిక FA-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా వైమానిక దిగ్గజ సంస్థ వెల్లడించింది. భారత నావికాదళ అవసరాలకు ఈ జెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపింది. ముఖ్యంగా సెప్టెంబర్2 నుంచి అందుబాటులోకి రానున్న ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక మీద సన్నద్ధంగా ఉంచడానికి చక్కగా అమురుతాయని కంపెనీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇండియా ప్రెసిడెంట్ సలీల్ కీలక ప్రకటన చేశారు. తమ FA-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలను ఎంపిక చేస్తే ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమానికి చేయూతను అందిస్తామన్నారు. విడిభాగాల తయారీని, పరిశోధన అభివృద్ధిని ఇక్కడే చేపడతామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో దాదాపు 30,000 కోట్ల మేర పెట్టుబడులు దేశ రక్షణ ఉత్పత్తుల రంగంలోకి వస్తాయని వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.